Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we are discussing about the first BSc second semester syllabus, first unit, pteridophytes. In that, life cycle of Marsilia. We are already discussed in last class Marsilia, sporophytic plant body structure and root anatomy and rhizome anatomy or stem anatomy. Manu already Google classroom lo nu discuss chesamu, YouTube class lo kuda discuss chesamu. అంటే మార్సిలియా స్పోరోఫైట్ ప్లాంట్ బాడీని, రూట్ అనాటమీని, రైజోమ్ అనాటమీని. నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ పీటియోల్. అంటే పీటియోల్ లీఫ్లెట్స్ యొక్క బేస్ భాగంలో ఉంది కదా, ఫ్లెక్సిబుల్ స్టాక్ లైక్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్, దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ని మనం ఇక్కడ స్టడీ చేయబోతున్నాం అన్నమాట. మీకు డయాగ్రామ్ అనేది చూపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇదిగోండి, ఈ భాగం ఇది పీటియోల్ అంటే సన్నగా పొడవుగా ఉండి లీఫ్లెట్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది కదా, దీన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. దాని యొక్క అనాటమీ చూస్తే మనకి నార్మల్గా that can differentiated into that is the petiole part of the marsilia is differentiated into epidermis part, cortex part and steel part. Moodu bhagalaga differentiation chupistundi anamata. A transfer section of the petiole shows the epidermis, cortex and steel. Manaku ee moodu kanapadutunnayi. Ikkada poorthi section ivvaledu kada, outer vachi epidermis layer, nu ikkada mention cheyadam jarigindi epidermis layer ani. నెక్స్ట్ కార్టెక్స్ అంటే ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ అని. తర్వాత సంగతి క్యూటికిల్ లేయర్, ఎపిడెర్మిస్ పైన క్యూటికిల్ లేయర్ ఉంటుంది అవునా, ఔటర్ కార్టెక్స్ ఇన్నర్ కార్టెక్స్, అది కాకుండా తర్వాత లేయర్స్. సరేలేండి. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద పీటియోల్ షోస్ ద ఎపిడెర్మిస్, కార్టెక్స్, స్టీల్ పార్ట్. ఎపిడెర్మిస్ ఇట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ లేయర్ మేడప్ ఆఫ్ రెక్టాంగులర్ సెల్స్, అంటే యూనిసేరియట్ ఇన్ కండిషన్. కొంచెం సెల్స్ అనేటటువంటివి పొడవుగా ఉండి రెక్టాంగులర్ షేప్లో కనబడుతుంది. దట్ ఈస్ కవర్డ్ విత్ ద క్యూటికిల్ లేయర్. నెక్స్ట్ కార్టెక్స్ పార్ట్. బినీత్ ఆఫ్ ద ఎపిడర్మిస్ దెర్ ఆర్ ఔటర్ కార్టెక్స్ ఆర్ హైపోడర్మిస్. అంటే మనకి ఎపిడర్మిస్ కింద, అంటే మనకి ఇక్కడ కార్టెక్స్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టూ పార్ట్స్, ఔటర్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్. ద ఔటర్ కార్టెక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైపోడర్మిస్. దట్ ఈస్ మీన్స్ ద కార్టెక్స్ పార్ట్ ఈజ్ ప్రజెంట్ బిలో ఆఫ్ ద ఎపిడర్మిస్, దట్ క్యాన్ కాల్డ్ హైపోడర్మిస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్లోజ్లీ ప్యాక్డ్ పారెన్కైమా సెల్స్, కొంచెం దగ్గర దగ్గరగా అతుక్కునేటటువంటి సెల్స్ ఉంటున్నాయి కాబట్టి. There is parenchyma consist of air chamber separated by the septa. ఇదిగోండి మనకి ఇక్కడ కొంచెం సెల్ టిష్యూ ఉంది, సెల్ టిష్యూ ఉంది, దాన్ని మనం హైపోడర్మిస్ అని చెప్పేసి పిలుస్తున్నాము ఈ ఔటర్ కార్టెక్స్నే. దాని కింద ఎయిర్ చాంబర్స్, ఎందుకంటే ఇది క్వాడ్రిఫోలియా కాబట్టి వాటర్ బాడీస్లోనే ఉంటుంది కాబట్టి దాని పీటియోల్ పార్ట్లో కూడా ఎయిర్ చాంబర్స్ అనేటటువంటి ఔటర్ కార్టెక్స్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. అదే ఇన్నర్ కార్టెక్స్కి వచ్చేటప్పటికి, దిస్ ఇస్ ద ఇన్నర్ కార్టెక్స్ కట్ అయిపోయిందండి ఇక్కడ, ఇది పారెన్కైమాతో తయారై ఉన్నటువంటి భాగము. దెన్ సెంటర్ పార్ట్కి వెళ్తే దిస్ ఇస్ ద స్టీల్ పార్ట్. ద హియర్ దట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టీల్ హ్యాజ్ ఏ ట్రయాంగులర్ షేప్. అంటే జనరల్గా చూడడానికంట ఇది కొంచెం ట్రయాంగులర్ షేప్, అంటే మీకు సర్క్యులర్ షేప్ మాత్రం కనిపించదు. మనకి ఇది చూడడానికి
ట్రయాంగులర్ షేప్లో కనబడుతుంది. స్టీల్, ద స్టీల్ హ్యాస్ ద ట్రయాంగులర్ షేప్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద వెల్ డెవలప్డ్ ఎండోడర్మిస్ అండ్ పెరిసైకిల్. చూసారా, అంటే మీరు ఎండోడర్మిస్ యొక్క అంటే మరీ రౌండ్గా ఉండదు, అలాగని మరీ పూర్తిగా ట్రయాంగిల్ షేప్లో ఉండదు, బట్ నియర్ ఆఫ్ చూడడానికి కొంచెం ట్రయాంగిల్ షేప్ లోపల కనబడుతుంది అన్నమాట. ఆ ట్రయాంగిల్ షేప్ లోపల మనకి ఇట్స్ సరౌండెడ్ బై ద అంటే ఎండోడర్మిస్, ఇదిగోండి ఎండోడర్మిస్ లేయర్ ప్రజెంట్ అయి ఉంది. దాని కింద ఉండేటటువంటి లేయర్నేమో పెరిసైకిల్ అంటాము. ఇక్కడ ప్లేస్ లేదు మెన్షన్ చేయకపోవడానికి. ఇక్కడ మీకు ఔటర్ ఎండోడర్మిస్ గ్రీన్ కలర్ గీత గీసిన డబుల్ లేయర్ కింద చూడండి అది. దాని తర్వాత పెరిసైకిల్ ఈ పక్క నేను లేబుల్ చేశాను, పెరిసైకిల్ అని చెప్పేసి గ్రీన్ కలర్ తోటే రాశాను ఇక్కడ యువతల సైడ్ని. దిస్ ఇస్ ద పెరిసైకిల్ పార్ట్ అంటే ఎండోడర్మిస్. బ్లూ కలర్ లైన్ కింద ఉన్నదేమో ఎండోడర్మిస్, దాని ఇన్నర్ ఉన్నటువంటిది పెరిసైకిల్ అన్నమాట. ఆ పెరిసైకిల్ అంటే జైలమ్ స్ట్రాండ్స్ ఆర్ లైక్ ఆర్మ్స్ ఆఫ్ వి కర్వింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. చూడ్డానికి వి షేప్లో కనబడుతూ ఉన్నాయి, అంటే కాకపోతే రెండు వీలు ఆపోజిట్లో ఉన్నాయి. అంటే ఏమంటారు, ఎదురు బదురుగా కూర్చోకుండా వీలు అంటే బేస్ పార్ట్ అనేటటువంటిది సెంటర్కి వచ్చింది, అది మెటాజైలం పార్టు. ప్రోటోజైలం కార్నర్స్ అనేటటువంటివి ఏమో ఎండోడర్మిస్ సైడ్కి వెళ్ళినాయి అన్నమాట. అందుకోండి కార్నర్స్ని నేను ప్రోటోజైలం అని చెప్పేసి చూపించాను, మధ్యలో ఉండేదాన్ని మెటాజైలం అని చెప్పేసి కింద వైపుకి లేబుల్ చేసి చూపించాను. ఇది మెటాజైలం కింద వైపుకి లేబుల్ చేశాను, ఈ పక్కన ప్రోటోజైలం అని చెప్పేసి ఆ చివర ఈ చివర ఉన్నటువంటి సెల్స్ని లాగి చూపించాను. అంటే వి షేప్లో ఉంటుంది జైలం పార్టికల్ అనేటటువంటిది ఇక్కడ. అందులో సెంటర్లో ఉండేటటువంటిదేమో వి యొక్క బేస్ పాయింట్లో ఉండేదేమో మెటాజైలము, టిప్ భాగంలో ఉండేది ప్రోటోజైలం అన్నమాట. మీకు ఇక్కడ ఒకసారి స్టడీ చేస్తే ఎపిడర్మిస్ అనేటటువంటిది మనకి రెక్టాంగులర్ షేప్లో ఉండేటటువంటి యూనిసీరియట్ ఇన్ కండిషన్, దట్ ఇస్ కవర్డ్ విత్ ద క్యూటికల్ లేయర్. కార్టెక్స్ ఇస్ ద బినీత్ ఆఫ్ ద ఎపిడర్మిస్. ఔటర్ కార్టెక్స్ ఇస్ ప్రజెంట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పారంకైమా కంటైనింగ్ ద 8 చాంబర్స్, దట్ ఇస్ సెపరేటెడ్ బై ద సెప్టా. ఇన్నర్ కార్టెక్స్ ఇస్ పారంకైమా సెల్స్. స్టీల్ పార్ట్, ద స్టీల్ ఈజ్ ద ట్రయాంగులర్ ఇన్ షేప్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై వెల్ డెవలప్డ్ ఎండోడర్మిస్ అండ్ పెరిసైకిల్. జైలం స్టాండ్స్ ఆర్ లైక్ ఆర్మ్స్ ఆర్ వి కర్వింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ద ప్రోటోజైలం ఎలిమెంట్స్ ఆర్ ఎట్ ద టిప్ ఆఫ్ ఈచ్ ఆర్మ్ అండ్ ద మెటాజైలం ఎట్ ద సెంటర్. ద జైలం సరౌండెడ్ బై ఫ్లోయం అంటే మనకి వి షేప్లో ఉండేటటువంటి జైలం పార్టికల్స్ ఉన్నాయి, ఆ జైలం యొక్క సెంటర్ పాయింట్ లోపల ఫ్లోయం టిష్యూ ఉంటుందన్నమాట. మనకి బయట వైపుని ఫ్లోయం టిష్యూ కనబడుతుంది కదా చుట్టూ, అంటే జైలం పార్టికల్స్ కట్టు ఇటు కూడా ఫ్లోయం టిష్యూ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పీట్యూల్ అనాటమీ మనకి. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటంటే లీఫ్లెట్ అనాటమీ. అనాటమీ లోపల ఇప్పటి వరకు మనం లీవ్స్ ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసినప్పుడు మనకి ఏదో ఎపిడర్మిస్ లేయర్ అనేటటువంటిది కనిపించేది, కానీ మధ్యలో మీసోఫిల్ సెల్స్ అనేటటువంటిది లేదు, మనం బ్రయోఫైటాలో అబ్జర్వ్ చేసినా కూడా లేదు, తేల స్ట్రక్చరు మాత్రమే తెలుసు అక్కడ. అంటే ప్లాంట్ బాడీ తేలస్ మాదిరిగా ఉండేది, తేలసే లింఫోలియేజ్ టైప్లో ఉండేది. ఇక్కడ మనకి ఒరిజినల్ లీఫ్ షేప్ అనేటటువంటిది కనబడుతుంది. దాని లోపల టిష్యూ చూస్తే మనకి డైకాట్ లీఫ్ యొక్క అనాటమీ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా కనబడుతుంది అన్నమాట. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్, మీ డైకాట్ లీఫ్ చూస్తే ఏ విధంగా ఉంటుంది, లుక్ లైక్ దట్. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద లీఫ్లెట్ షోస్ అప్పర్ ఎపిడర్మిస్ అండ్ లోయర్ ఎపిడర్మిస్. చూసారు కదా, అప్పర్ ఎపిడర్మిస్ పై భాగంలో ఉంది, లోయర్ ఎపిడర్మిస్ కింద భాగంలో చూపిస్తున్నాం. ద ఎపిడర్మిస్ ఇస్ ద సింగిల్ లేయర్డ్, ఒకే వరుసలో ఉంది. దట్ ఈస్ కంటైనింగ్ ద సంకెన్ స్టొమాటా. అంటే కొంచెం స్లైట్గా అంటే
కొంచెం బెండ్ అయినటువంటి సంకెన్స్ టొమాటో అంటే దిగబడినటువంటి ఉండేటువంటి టొమాటో ఉంది. ఇన్ ఆక్వాటిక్ స్పీసీస్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ ద టొమాటో ఆర్ రిస్ట్రిక్టెడ్. అంటే ఫ్లోటింగ్ లీవ్స్ నీటి మీద తేలుతూ ఉంటాయి కదా, లేదా డిప్ అయిపోయినటువంటి లీవ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో టొమాటో అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉంటుంది. మనకి రైజోమ్ మాత్రమే, ఇది మనం చదువుకునేటటువంటిది ఏంటిది, మార్సిలియా క్వాడ్రిఫోలియా, స్టెమ్ భాగం మాత్రమే వాటర్లో డిప్ అయి ఉంటుంది, లీవ్స్ మాత్రం పైకి కనబడతాయి, గాలికి ఎక్స్పోజ్ అయి ఉంటాయి అన్నమాట. దీని లోపల చూస్తే మీకు బిలో ఆఫ్ ద ఎపిడర్మిస్ అంటే నియర్ ఆఫ్ ద అప్పర్ ఎపిడర్మిస్ మనకి మీసోఫిల్ సెల్స్ అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మిస్ మధ్య భాగంలో మీసోఫిల్ సెల్స్ ఉన్నాయి. ఆ మీసోఫిల్ సెల్స్ కూడా ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ పాలిసైడ్ అండ్ స్పాంజీ టిష్యూ. అంటే అప్పర్ ఎపిడర్మిస్ కింద భాగంలో ఉన్నదేమో పాలిసైడ్ టిష్యూ కింద, అంటే పొడవుగా ఉన్నాయి కదా సెల్స్, స్తంభ కణజాలం అంటాం, లెంతీగా పొడవుగా ఉన్నాయి. అదే లోయర్ సెక్షన్ లోపల కొంచెం ఓవెల్ షేప్లో రౌండ్గా ఉన్నాయి, దాన్ని స్పాంజీ పారంకైమ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అంటే స్పాంజీ క్యారమ షోస్ ఎయిర్ ఛాంబర్స్, వాటి మధ్యలో ఖాళీలు ఉన్నాయి. కానీ ఇక్కడ పాలిసైడ్ టిష్యూ మధ్యలో ఎయిర్, అంటే ఎయిర్ ఛాంబర్స్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటాయి. ద వాస్కులర్ బండిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రికల్, అంటే రింగులు మాదిరిగా ప్రజెంట్ అయి ఉన్నాయి. అంటే ద సెంట్రల్ స్టాండ్ జైలమ్ ఈజ్ సరౌండెడ్ బై ద ఫ్లోయమ్, మధ్యలో జైలం ఉంది, దాన్ని చుడుతూ ఫ్లోయమ్ టిష్యూ ఉందన్నమాట. సెంట్రల్ పార్ట్ ఏమో జైలం, దాన్ని చుట్టుకుంటూ ఫ్లోయమ్ టిష్యూ ఉంది, దాన్ని చుడుతూ ఎండోడర్మిస్ లేయర్ ఉంది. అంటే వన్ బై వన్ ఒక రింగ్ మాదిరిగా ఉంది కాబట్టి కాన్సెంట్రిక్ అని చెప్పేసి చెప్పడానికి కారణం. ద వాస్కులర్ బండిల్ ఇస్ కాల్డ్ కాన్సెంట్రిక్ అని చెప్పేసి చెప్పడన్నమాట. అంటే మీకు జనరల్గా లీఫ్ అనాటమీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే కనబడుతుంది. ద లీఫ్ లెట్ షోస్ ద అప్పర్ ఎపిడర్మిస్ లోయర్ ఎపిడర్మిస్. ద ఎపిడర్మిస్ ఇస్ సింగిల్ లేడ్ విత్ స్లైట్లీ సంకెన్ స్టొమాటో ఇన్ ఆక్వాటిక్ స్పీసీస్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ ద స్టొమాటో ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద అప్పర్ ఎపిడర్మిస్. బట్ ఆంఫీబియస్ ప్లాంట్స్ అంటే మన వాటర్లోను ప్లస్ ఎర్త్ మీద ఉండేటోడు, దే ఆర్ ప్రజెంట్ ఆన్ బోత్ ద సర్ఫేస్. అంటే ఆంఫీబియన్స్ ప్లాంట్స్ లోపల అప్పర్లోను లోయర్లో కూడా స్టొమాటోస్ అనేటటువంటి ఉంటాయి అని చెప్పడం. ద మీసోఫిల్ సెల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మిస్. ద మీసోఫిల్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ పాలిసైడ్ పారంకైమ అండ్ స్పాంజీ పారంకైమ. బట్ స్పాంజీ పారంకైమ షోస్ ద ఎయిర్ ఛాంబర్స్. ద వాస్కులర్ బండిల్స్ ఈజ్ కాల్డ్ కాన్సెంట్రిక్. ఎ సెంట్రల్ స్టాండ్ ఈజ్ జైలమ్ సరౌండెడ్ బై ఫ్లోయమ్. దిస్ ఈజ్ ద లీఫ్లెట్ అనాటమీ. మీకు లీఫ్ ఇంటర్మీడియట్లో కూడా సెక్షన్ కటింగ్ చేస్తారు, అది డైకాట్ లీఫ్ చూస్తే చూడడానికి సేమ్ యాజ్టీస్గా ఈ విధంగానే ఉంటుంది. మనం ఇక్కడ పీటియోల్ అనాటమీ, లీఫ్లెట్ అనాటమీ అనేటటువంటి రెండు, అంటే ఇంటర్నల్ అనాటమీస్ అనేటటువంటిది దీంతో పూర్తయింది. మిమ్మల్ని పీటియోల్ అనాటమీని అడుగుతున్నారు, కానీ లీఫ్ని ఎప్పుడు ఇప్పటి వరకు అయితే అడగలేదు, ఏమో మేబీ అడగొచ్చేమో. పీటియోల్ అనాటమీ అయితే మాత్రం అడగడం జరిగింది, మార్సిలియా పీటియోల్ అనాటమీని 5 మార్క్స్ క్వశ్చన్స్లోనూ. నెక్స్ట్ మనకు మిగిలింది రిప్రొడక్షన్కి సంబంధించి అన్నమాట. రిప్రొడక్షన్ అంటే మార్సిలియా ప్లాంట్ బాడీ నేర్చుకున్నాము, ద ప్లాంట్ బాడీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. అంటే రైజోము, రూటు, పీటియోల్, లీఫ్లెట్, ఈ 4 అనాటమీస్ మనం నేర్చుకున్నాం. నౌ వి ఆర్ డిస్కసింగ్ ద రిప్రొడక్షన్ అంటే ద ప్రొడ్యూసింగ్ ద వెజిటేటివ్లీ. అంటే మార్సిలియా లోపల మనకి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అంటే మార్సిలియా రిప్రొడ్యూసెస్ ద వెజిటేటివ్లీ బై మీన్స్ ఆఫ్ స్పోర్ ఫార్మింగ్. అంటే వెజిటేటివ్ రిప్రొడక్షనే స్పోర్స్ రూపం లోపల ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ. ఏంటి ఆ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే, మార్సిలియా ప్రాపగేట్స్ బై మీన్స్ ఆఫ్ ట్యూబర్స్, కొన్ని ట్యూబర్స్ రూపంలో కూడా. దీస్ ఆర్ ద స్మాల్ బడ్ లైక్ స్ట్రక్చర్స్ డెవలపింగ్ ఆన్ ద రైజో
అంటే రైజోమ్ యొక్క బేస్ భాగం లోపల ట్యూబర్ లైక్ స్ట్రక్చర్స్ ఏర్పడుతూ ఉంటాయి. అవి సెపరేట్ అయినప్పుడు ద ట్యూబర్స్ ఆర్ కంటైనింగ్ ద ఫుడ్ మెటీరియల్ ద పర్మనెంట్ అండ్ గివ్ రైజ్ టు ఏ న్యూ ప్లాంట్ డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. అంటే వాతావరణం అనుకూలించినప్పుడు ఆ ట్యూబర్స్ సెపరేట్ అయ్యి దట్ కెన్ గివ్ టు ద న్యూ యంగర్ వన్. అలా కాకుండా స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్స్ అంటే స్పోర్ బియరింగ్ ఆర్గాన్స్ వి ఆర్ సింపుల్లీ కాల్డ్ స్పోరోకార్ అంటాం. అంటే మార్సిలియా ఈజ్ ద హెట్రోస్పోరస్ ద స్పోర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్పోరోకార్ప్స్. ద స్పోరోకార్ప్స్ డెవలప్డ్ ఫ్రమ్ ద ల్యాటరల్ ఆన్ పీట్యూల్స్ ఏ షార్ట్ డిస్టనెక్ట్ అబౌవ్ ద బేస్ ఆఫ్ ద పీట్యూల్. మన ప్లాంట్ బాడీ చెప్పుకున్నప్పుడే మీకు మెన్షన్ చేశాను నేను, ప్లాంట్ బాడీ యొక్క బేస్ భాగం లోపల మనకి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఏర్పడతాయి అన్నాము, అదిగోండి ఇదే, అదే స్పోరోకార్ప్ అని చెప్పేసి పిలుస్తాము. ఎక్కడ ఏర్పడతాయంటే పీట్యూల్ యొక్క బేస్ భాగం లోపల. అదే మార్సిలియా క్వాడ్రిఫోలియాలో 2 to 5 ఏర్పడతాయి అన్నాము, అదే ప్లాటికార్పాలో అయితే 6 to 26 కార్ప్స్ ఏర్పడతాయి అని చెప్పేసి అన్నాం కదా. ద స్పోర్ కార్ప్స్ డెవలప్డ్ ఫ్రమ్ ది ల్యాటరల్ ఆన్ పీట్యూల్ ఏ షార్ట్ డిస్టెన్స్ అబౌవ్ ద బేస్ ఆఫ్ ద పీట్యూల్. దే ఆర్ స్టాక్డ్ అండ్ బీన్ షేప్. బీన్ షేప్లో అంటే ఒక కంది బద్ద అంటాం మనము, చూసారా రెడ్ గ్రామ్ ఎలా ఉంటుందో అలా కనబడుతుంది. ద పెడంకిల్ ఈజ్ అన్ బ్రాంచ్ ఆర్ బ్రాంచ్ డైకాటమస్లీ. అంటే మనకి ఇద్దనుకుంటే స్టాకు బ్రాంచ్డ్గా ఉండొచ్చు, అంటే క్లస్టర్ ఏర్పడితే బ్రాంచ్డ్గా ఉంటుంది, సింగిల్గా ఉంటే నో బ్రాంచ్. ఇన్ మార్సిలియా క్వాడ్రిఫోలియా, మార్సిలియా క్వాడ్రిఫోలియా లోపల 3 to 5 స్పొరాంజియాస్ ఏర్పడతాయినాం కదా, స్పోరోకార్ప్స్ ఏర్పడతాయినాం కదా, అలాగే మార్సిలియా ప్లాటికార్పా లోపల 6 to 26 స్పోరోకార్ప్స్ ఏర్పడతాయి. వెన్ యంగ్ స్పోరోకార్ప్ ఇస్ గ్రీన్ కలర్. స్పోరోకార్ప్ అనేటటువంటిది మనకి యంగ్ స్పోరోకార్ప్స్ అనేటటువంటివి గ్రీన్ కలర్లో ఉంటాయి, బట్ ఇట్ టర్న్స్ బ్రౌన్ అండ్ హార్డ్ అట్ మెచ్యూరిటీ. బ్రౌన్ కలర్లోకి వచ్చేసి మెచ్యూరిటీకి గట్టిగా తయారవుతాయి అన్నమాట. వాట్ ఈస్ ద స్పోరోకార్ప్ స్ట్రక్చర్? స్పోరోకార్ప్ ద పెడ్సిల్ ఈజ్ పార్ట్లీ ఫ్యూజ్డ్ విత్ ద బ్యాక్ ఆఫ్ ద స్పోరోకార్ప్ ల్యాటరల్లీ ఫార్మింగ్ ఏ ర్యాపే. అంటే మీకు స్పోరోకార్ప్ యొక్క స్ట్రక్చరు చెప్తే, ఆ స్పోరోకార్ప్ యొక్క కింద భాగం ఉంది కదా స్టాక్ లాగా ఉండేటటువంటి భాగము, దాన్ని మనం రాపే అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ద పెడ్సిల్ ఈజ్ పార్ట్లీ ఫ్యూజ్డ్ విత్ ద బ్యాక్ ఆఫ్ ద స్పోరోకార్ప్ ల్యాటరల్లీ ఫార్మింగ్ ఏ రాపే. దేర్ ఆర్ 2 teeth లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ హార్న్స్ అబౌవ్ ద రాపే. ఇంకొండి ఇలాగ ఎత్తుగా ఉంది కదా, ఈ ఎత్తుగా ఉన్న వాటినే మనం హార్న్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దిస్ ఈజ్ ద రాఫే. ఈ రాఫే యొక్క పైభాగంలో ఉండేటటువంటి హార్న్స్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట ఈ పై భాగాన్ని, ఎత్తుగా ఉండేటటువంటి భాగాన్ని. ద లోయర్ టీత్ ఈజ్ షార్ట్ దాన్ ద అప్పర్ వన్. అంటే ఇది కూడా కిందదేమో కొంచెం, అంటే లోయర్ టూత్ ఈజ్ స్టౌటర్ దాన్ ద అప్పర్ వన్, ఈ పైదానికంటే కిందదే కొంచెం పొట్టిగా గట్టిగా ఉంటుంది అన్నమాట. ద స్పోరోకార్ప్ ఈజ్ బైలాటరల్లీ సిమెట్రికల్. అంటే మనం పప్పు బద్దలుగా రెండు కింద ఎలా డివైడ్ చేస్తే సమానంగా వస్తాయి, అలాగే ఇక్కడ కూడా బైలాటరల్లీ సిమెట్రికల్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 equal halves, రెండుగా నిలువుగా ఎలా కట్ చేస్తామంటే రెండు సమానమైనటువంటి బద్దల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ద వాల్ ఆఫ్ స్పోరోకార్ప్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ థిక్ ఎపిడర్మిస్. అంటే కొంచెం దలసరిగా ఉండేటటువంటి ఎపిడర్మిస్ ఉంటుంది, దాని లోపల హైపోడర్మిస్ ఉంటుంది. ద పారెన్కైమా టిష్యూ ఈజ్ లాటరల్లీ జిలాటినియస్ ఫార్మింగ్ ఏ లాంగ్ స్పోరోఫోర్. అంటే మనకి దీని లోపల ఎపిడర్మిస్ అనేటటువంటిది ఉండి లోపల హైపోడర్మిస్ కూడా ఉంటుంది, లోపల జిలాటినియస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం లాంటిది ఉంటుంది అన్నమాట. దాని లోపల మనకి ఈచ్ వాల్వ్ ఆఫ్ ద స్పోరోకార్ప్ ఆన్ ది ఇన్నర్ సైడ్ బియర్స్ ద రో ఆఫ్ ఎలాంగేటెడ్ సోరై. దాని లోపల మనకి సోరైలు ఉంటాయి, అంటే స్పోరోకార్ప్ యొక్క ఇన్నర్స్,
అంటే ఎండోడర్ ఎపిడర్మిస్ హైపోడర్మిస్ జిలాటినేషియస్ షీత్ ఉండి దాని లోపల మనకి సోరైలు ఉంటాయన్నమాట. ద సోరై ఆఫ్ వన్ వాల్వ్ ఆల్టర్నేట్ విత్ ద దోజ్ ఆఫ్ అదర్. ద స్పోరోకార్ప్ కంటైనింగ్ ద టూ, అంటే 2 నుంచి 20 వరకు, అంటే 2 to 20 సోరై, అంటే 2 సోరైస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మార్సిలియా ఈజిప్టికా, 20 సోరైస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మార్సిలియా క్వాడ్రిఫోలియా. అంటే 2 నుంచి 20 వరకు ఉంటాయన్నమాట. అంటే ఎందులో ఎన్ని ఉంటాయనేది నెంబర్. ఈచ్ సోరస్ ఈజ్ లైన్డ్ బై ద డెలికేట్ శాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఇండ్యూసమ్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ రాశారండి. అంటే మనకి స్పోరోకార్ప్ లోపల, అంటే సోరస్ చుట్టూ మనం స్పోరోకార్ప్ లోపల సోరై ఉంటుంది కదా, అంటే మెగాస్పోర్ మైక్రోస్పోరా అనేటటువంటిది, స్పోరాంజియా అనేటటువంటి ఉంటుంది, దాని చుట్టూ ఇండ్యూసియం అనేటటువంటి ఒక లేయర్ ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ లేయర్ అన్నమాట. INDUSIUM, ఇక్కడ యూ మింగేశారు, ఇండ్యూసియం అనేటటువంటిది. అంటే ఈచ్ సోరస్ కన్సిస్ట్ ఆఫ్ రిసెప్టికల్, ఒక థ్రెడ్ అంటే స్టాక్ ఉంటుంది కదా స్పొరాంజియాకి కింద, అది రిసెప్టికల్ అంటాం. విచ్ ఈజ్ రిడ్జ్డ్ లైక్ ద రిసెప్టికల్ బియర్స్ ద రో ఆఫ్ మెగా స్పొరాంజియం అండ్ ఇట్స్ టాప్ అండ్ మెనీ లాంగ్ స్టాక్డ్ మైక్రోస్పొరాంజియం అరౌండ్ ఇట్స్ స్లైట్. అంటే మైక్రోస్పొరాంజియం మెగాస్పొరాంజియం అని చెప్పేసి 2 స్పొరాంజియాలు ఉంటాయన్నమాట. అంటే దీన్ని మనం అంటే స్పోరోకార్ప్ స్ట్రక్చర్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ మామూలుగా అయితే స్పోరోకార్ప్ గురించి అడిగినప్పుడు మాత్రమే, అంటే షార్ట్గా అడుగుతారు స్పోరోకార్ప్ అని చెప్పేసి, షార్ట్గా అడిగినప్పుడు ఇది ఉపయోగపడుతుందన్నమాట. ద పెడ్సెల్ ఈజ్, అంటే మనకి మార్సిలియా ఈజ్ ద హెట్రోస్పోరస్, ద స్పోర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్పోరోకార్ప్స్ అంటాం. ఆ తర్వాత ద పెడ్సెల్ ఈజ్ పార్ట్లీ ఫ్యూజ్డ్ విత్ ద బ్యాక్ ఆఫ్ ద స్పోరోకార్ప్. బ్యాక్ ఆఫ్ ద స్పోరోకార్ప్ దగ్గర, అంటే స్టాకు స్పోరోకార్ప్ యొక్క వెనక భాగం కలిసిన భాగాన్ని మనం రాఫి అని చెప్పేసి పిలుస్తున్నాం. దానికి పై భాగం లోపల 2 ప్రొజెక్షన్స్ ఉంటాయి, అంటే ఆన్స్ అంటాం. అంటే మన పళ్ళకి ఎలా ఉంటాయి అలాగా 2 టీత్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆన్స్ అంటాము. ఆ ఆన్స్ లోపల కిందదేమో, అంటే లోయర్ ఈజ్ ద స్టౌట్ షార్టర్ అని చెప్పేసి రాశారు. పొట్టిగానే ఉంటుంది, కొంచెం గట్టిగా దృఢంగా ఉంటుంది అన్నమాట అప్పర్ వన్తో పోల్చినప్పుడు. ఈ మనకి స్పోరోకార్పిస్ బయలాటర్ సిమ్మెట్రికల్, 2 పక్కపక్కగా ఉండే కంటి బద్దల్లాగా వస్తాయని చెప్పేసి అన్నాం కదా, 2 ఈక్వల్ హాఫ్స్ అనేటటువంటి ఏర్పడతాయి అన్నాం. మన స్పోరోకార్ప్ స్ట్రక్చర్ చూస్తే అవుటర్ ఎపిడర్మిస్ ఉంటుంది, దాని కింద యొక్క హైపోడర్మిస్ అన్ని 2 to 3 లేయర్స్లో ఉండి, దాని లోపల జిలేటినేష్, ఇవి 3 కూడా రింగ్ మాదిరిగా ఉంటాయి. వాటి మధ్య లోపల మనకి ఇన్సైడ్ ఆఫ్ ద ఈచ్ వాల్యూ, అంటే మామూలుగా ఒక్కొక్క స్పోరోకార్ప్ యొక్క ఇన్సైడ్ చూస్తే సోరస్లు ఉంటాయి. ఆ సోరస్లు ఏ విధంగా ఉంటాయి, ఆల్టర్నేటివ్గా ఉంటాయి, 2 వరుసల్లో ఉంటాయని అర్థం. ఎన్ని స్పొరాంజియాలు వస్తాయంటే 2 to 20 సోరస్ ఉండేటటువంటి చాయిస్ ఉంది. ఈచ్ సోరస్ అనేటటువంటిది ఇండ్యూసియం తోటి కవర్ చేయబడి ఉంటుందన్నమాట, శాక్ లైక్ స్ట్రక్చర్. ఆ సోరస్ లోపల రిసెప్టికల్ పార్ట్ ఉండి, ఆ రిసెప్టికల్ పార్ట్ నుంచి మనకి ఒక పొడవాటి స్టాక్ ఉండేటటువంటిది ఏర్పడుతుంది. దాని యొక్క టిప్ భాగంలోనేమో మెగాస్పొరాంజియం ఏర్పడితే, లాటరల్ సైడ్ ఆఫ్ ద మెగాస్పొరాంజియం మైక్రోస్పొరాంజియాస్ ఉంటాయి. అంటే మెగాస్పొరాంజియం ప్రొడ్యూస్ ద మెగాస్పోర్, మైక్రోస్పొరాంజియం ప్రొడ్యూస్ ద మైక్రోస్పోర్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పోరోకార్ప్ అంట. మీకు ఎస్ఐకి అడిగేటటువంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది దీనికి సంబంధించి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోకార్ప్ అంటాడు. అంటే మనం ఈ స్పోరోకార్ప్ని 3 భాగాలుగా కట్ చేయొచ్చు. అంటే నిటారు, అంటే లాంగిట్యూడినల్ సెక్షన్, అంటే ఇట్ మీన్స్ హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అంటాం. అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ వాల్స్, దాన్ని హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అంటాం. రెండోది లాంగిట్యూడినల్ సెక్షన్ ప్యారలల్ టు ద వాల్స్, సింపుల్గా అయితే వర్టికల్ లాంగిట్యూడినల్ సెక్షన్ అంటాం. థర్డ్ వన్ ట్రాన్స్వర్సలీ టు ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద స్పోరోకార్ప్.
అంటే ఇలాగ మూడు సెక్షన్స్ కింద కట్ చేస్తే దాని ఇంటర్నల్ యొక్క అనాటమీని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలన్నమాట. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కింద మీకు ఎస్ఐ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోకార్ప్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పోరోకార్ప్ ఈజ్ స్టడీడ్ విత్ ద రిఫరెన్స్ టు పొజిషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పోరాంజియా బై కటింగ్ సెక్షన్స్. ఇదిగో చూడండి, ఫస్ట్ది వచ్చేమో హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అన్నాము. అది కట్ చేసినప్పుడు అంటే స్పోరోకార్ప్ని ఈ విధంగా కట్ చేస్తే మీకు ఏ ఆప్షన్ అని ఇక్కడ చూపించాక దాన్ని అలా కట్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్ వ్యూ ఇలా కనబడుతుంది. అదే రెండో సెక్షన్ వర్టికల్ లాంగిట్యూడినల్ సెక్షన్ చేసినప్పుడు ఈ విధంగా చేస్తే ఇలా కనబడుతుంది. అదే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ చేసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది. అంటే ఈ మూడు డయాగ్రామ్స్ డ్రా చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అప్పుడు మీకు 10 మార్క్స్ పడతాయి. డయాగ్రామ్ కూడా వేయాల్సి ఉంటుంది. సరే, వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు అంటే ఏంటి, మిమ్మల్ని ఇంటర్నల్ స్ట్రక్చర్ అడిగినప్పుడు ఇందాక ఏంటి స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోకార్ప్ అన్నప్పుడు ఇందాక చెప్పాను కదా ఈ డయాగ్రామ్ వేసి స్ట్రక్చర్ రాస్తాం. అదే ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే 3 వ్యూస్లో కట్ చేసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది అనేది. సరే, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోకార్ప్ ఈజ్ స్టడీడ్ విత్ రిఫరెన్స్ పొజిషన్. ఫస్ట్ది హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్. దానికి సంబంధించి మనకి హారిజాంటల్ సెక్షన్ లోపల ఫస్ట్ ఏ లాంగిట్యూడినల్ సెక్షన్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాల్వ్స్ షోస్ దట్ ద వాల్వ్ ఆఫ్ ది స్పోరోకార్ప్ ఈజ్ వెరీ థిక్. మనకి ఇక్కడ ఇది వాల్ అని రాయాలి, వాల్యూ అని రాశారు వీళ్ళు. మనకి ఇక్కడ వాల్ ఆఫ్ ది స్పోరోకార్ప్ ఈజ్ వెరీ థిక్ అంటే మనకు చుట్టూ ఉండేటటువంటి ఇది స్పోరోకార్ప్. దాన్ని ఏం చేస్తున్నాం, లాంగిట్యూడినల్ నిటారుగానే చేస్తున్నాం కదా. కాకపోతే ఎలాగా, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది వాల్స్ అంటే బద్దల కింద విడగొట్టకుండా ఆ వాల్స్కి అంటే అప్పర్ వ్యూ లోయర్ వ్యూ ఆ విధంగా విడగొడుతున్నాం అన్నమాట. అంటే సమాన భాగాలు కాకుండా, అంటే కంది బద్దలను 2 బద్దల కింద చేయట్లేదు, సగం బద్దలే వస్తాయి. అంటే పర్పెండిక్యులర్ స్ట్రక్చర్ షో చేస్తున్నాం. దాని యొక్క అనాటమీ ఈ విధంగా చూస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఔటర్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ అండ్ 2 లేయర్స్ ఆఫ్ హైపోడర్మిస్. ఇది ఒక గీత గీసాం కదా, అది ఎపిడర్మిస్ భాగము, దాని కింద హైపోడర్మిస్ ఉంటుందని చెప్పేశాం కదా. హైపోడర్మిస్ కన్సిస్ట్ ఆఫ్ ద బ్రిక్ షేప్డ్ సెల్స్. ఇక్కడ మీకు సెల్స్ అవన్నీ స్ట్రక్చర్ ఏమి చూపించలేదు మేము, కాకపోతే సెల్స్ ఉండడం ఉంటాయి. ఇక్కడ ప్రతి ఇది చూపిస్తే అసలు వ్యూ కనిపించదని చెప్పేసి ఆ వాల్స్ మీకు మెన్షన్ చేయలేదు. అంటే ఎపిడర్మిస్ ఉంటుంది, హైపోడర్మిస్ ఉంటుంది, దాని కింద భాగం. కొన్ని సందర్భాల లోపల ఎపిడర్మల్ సెల్స్ బ్రాడ్ కాలమ్నార్ అండ్ బియర్ ద స్టొమాటా. కొన్ని సందర్భాల్లో స్టొమాటా కూడా కనిపించేటటువంటి చాయిస్ ఉంటుంది అనమాట యంగ్ స్టేజ్లో అయితే. ద అప్పర్ లేయర్ ఆఫ్ ద హైపోడర్మిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ప్రిజ్మాటిక్ లేయర్. అంటే 2 లేయర్స్ ఉంటుందన్నాం కదా హైపోడర్మిస్ మనకి, ఆ 2 లేయర్స్ లోపల ఫస్ట్ లేయర్ ఔటర్ లేయర్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రైమాస్టిక్ లేయర్ అని చెప్పేసి అంటాము. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎలాంగేటెడ్ థిక్ వాల్ సెల్స్. ఇక్కడ మీకు డయాగ్రామ్ ఏమేమి డ్రా చేయలేదు. ద లోయర్ సెల్స్ హైపోడర్మిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ప్రిజ్మాటిక్ లేయర్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అంటే మనకి 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి హైపోడర్మిస్ లోపల అప్పర్నేమో ఫస్ట్ ప్రైజ్మాస్టిక్ అని చెప్పేసి, సెకండ్ ప్రైజ్మాటిక్ అంటే 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిజ్మాటిక్ సెకండ్ ప్రిజ్మాటిక్ అని చెప్పేసి. ఫస్ట్ ప్రిజ్మాటిక్ అనేటువంటిది ఎలాంగేటెడ్ థిక్ సెల్స్ ఉంటే, సెకండ్ లేయర్ అనేటువంటిది మోర్ ఎలాంగేటెడ్ థిన్ వాల్ సెల్స్, ఔటర్ థిక్ ఇన్నర్ థిన్ వాల్ సెల్స్ అంటే ఆ వేరియేషన్ చెప్పడం కోసం ఇంతే. దీని లోపల ఏముంటుంది, జిలాటినేషియస్ రింగ్ ఉంటుంది అంటే జిగురుగా ఉండేటటువంటి. విచ్ లైస్ బిలో ద వాల్ ఈజ్ విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 మాసెస్ ఆన్ 2 సైడ్స్. అంటే ఇగో మీకు ఇక్కడ కొంచెం థిక్గా ఈ భాగం అన్నమాట, జిలాటినేషియస్ రింగు యొక్క ఈ టిప్పు భాగంలోనూ ఈ టిప్పు భాగంలోనే కనబడుతూ ఉంటుంది. ఇదిగోండి కట్ జిలాటినేషియస్ రింగ్స్.
అంటే చుట్టూ ఉన్నది కనిపించట్లేదు, అప్పర్ లోయర్ పోర్షన్ మాత్రం క్లియర్గా కనబడుతుంది అనమాట. అంటే ద జెలాటినస్ విచ్ లైస్ బిలో ద వాల్ ఈజ్ విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ మాసెస్ ఆన్ టూ సైడ్స్. ద స్పోరోకార్ప్ ఎన్క్లోజెస్ టూ ఆల్టర్నేటింగ్ రోస్ ఆఫ్ సోరై. చూసారు కదా రెండు వరుసల్లో ఉన్నాయి స్పోరోకార్ప్స్ ఎన్క్లోజెస్, చుట్టూ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, అవి టూ రోస్లో ఉన్నాయి, ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నాయి మనకి. ఆఫ్ సోరై విచ్ ఆర్ ద స్పోరోకార్ప్ ఎన్క్లోజెస్ టూ ఆల్టర్నేటింగ్ రోస్ ఆఫ్ సోరై విచ్ ఈస్ కవర్డ్ బై ద టూ లేయర్ ఇండ్యూసియా. అంటే దాన్ని చుడుతూ ఒక చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నటువంటి ఒక థిక్గా ఉండేటువంటి డార్క్ కండిషన్లో ఉండే ఇండ్యూసియం, ఇదిగోండి ఇండ్యూసియం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా, ఇది అంటే ఆ సర్కిల్ లాలీపాప్ లాగా ఉండి దాని చుట్టూ బ్లాక్గా ఒక తొడుగులా ఉంది కదా, అది ఇండ్యూసియం లేయర్ అన్నమాట. అంటే లాటరల్ బండిల్స్ ఆర్ సీన్ జస్ట్ ఆపోజిట్ టు ద బేస్ ఆఫ్ ప్లెజెంటే. ఈచ్ సోరస్ హ్యాస్ ద రిసెప్టికల్ విచ్ బియర్స్ ద సింగిల్ మెగాస్పొరాంజియం. దీని ఏమో ఈ ఎంటీ స్పేస్ అంతా సోరస్ అంటాం. ఈ కింద భాగంలో ఉంది కదా ఇది రిసెప్టికల్ పార్ట్ అనమాట. దీని నుంచి మనకి మెగాస్పొరాంజియం ఇది పెద్దగా కనబడుతుంది, మెగాస్పొరాంజియం. దాని యొక్క కింద భాగంలో చిన్నగా దలసరిగా చిక్కులా కనబడుతున్నాయి కదా, అవి మైక్రోస్పొరాంజియాలు అనమాట. అప్పర్ పోర్షన్లోనేమో ఒక మెగాస్పొరాంజియం ఉంటుంది, జస్ట్ లాటరల్గా మైక్రోస్పొరాంజియం ఉంటుంది. అంటే ఈచ్ సోరస్ హ్యాజ్ ఎ రిసెప్టికల్, ఆ రిసెప్టికల్ నుంచి విచ్ బియర్స్ ద సింగిల్ మెగాస్పొరాంజియం అండ్ ఇట్స్ టిప్ అండ్ మైక్రోస్పొరాంజియం ఎట్ ఇట్స్ లాటరల్ సైడ్స్. ద మెగాస్పొరాంజియం విచ్ ఈజ్ లార్జర్ ఎన్క్లోజెస్ ఏ సింగిల్ మెగాస్పోర్. ఈ పెద్దగా ఉంది కదా మెగాస్పొరాంజియం లోపల ఒకే మెగాస్పోర్ వస్తుంది. అండ్ మైక్రోస్పొరాంజియా ఆర్ స్మాలర్, చిన్నగా ఉన్నాయి కదా అటు ఇటు రెండు చుక్కలలాగా పెద్దగా లావుగా కనబడుతున్నాయి, దాని కింద భాగంలో దట్ కెన్ ప్రొడ్యూసెస్ ద మెనీ మైక్రోస్పొరాంజియా, చిన్న చిన్న మైక్రోస్పొరాంజియాస్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఎట్ ది బేస్ ఆఫ్ ఈచ్ రిసెప్టికల్ ఈజ్ ప్రజెంట్ ద ప్లెజెంటల్ బండిల్. అంటే మనకి ఈ రిసెప్టికల్ అతుక్కుని ఉంటాయి కదా, ఈ కింద జిగురులాగా ఉండేటటువంటిది అంటే వాస్కులర్ బండిల్కి రిలేటెడ్గా ఉంటుంది అది బండిల్. అంటే మొత్తం అన్నీ కూడా కట్టకట్టుకున్నట్టుగా ఒకదానికోటి మనం కదా పువ్వులు ఒక మాలకు కడతాం చూసారా, ఆ విధంగానే ఇక్కడ రిసెప్టికల్స్ అన్నీ కూడా ప్లెజెంటల్ బండిల్కి అతుక్కుని ఉంటాయి. ద సోరస్ ఈజ్ కాల్డ్ గ్రేడెడ్ సోరస్. అంటే మనకి పెద్ద సైజు నుంచి చిన్న సైజు అని చెప్పేసి చెప్తాం కదా, గ్రేడెడ్ సోరస్ అంటే అన్నీ ఒకే సైజులో లేవు మనకి, ఇక్కడ లోయర్ లోపల చిన్నగా ఉన్నాయి, హయ్యర్ గెళ్ళకు మిడిల్లో పెద్దగా కనబడుతూ ఉన్నాయి పైకి వెళ్ళే కొద్ది, అందువల్ల గ్రేడెడ్ సోరస్. అంటే ఏంటి ఇప్పుడు మీకు ఈ ట్రాన్స్ఫర్ సెక్షను హారిజాంటల్గా చేసినప్పుడు అంటే కందిబద్దల కింద విడగొట్టడం కాకుండా కందిబద్దల్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేయడం అన్నమాట. అంటే ఇది లోపల మనకి ఏం కనపడుతుంది, ఎపిడర్మిస్ హైపోడర్మిస్. ఎపిడర్మిస్ ఒక వరుసలో ఉంటుంది, ఆ హైపోడర్మిస్ అనేటువంటి టూ రోజులో ఉంటుంది, అందులో టూ రోజుల్ని అవుటర్ రోజునేమో మనం అప్పర్ హైపోడర్మిస్ ప్రిజ్మాటిక్ ఫస్ట్ ప్రిజ్మాటిక్ అని చెప్పేసి చెప్తున్నాము, ఈ థిక్ వాల్డ్గా ఉంటే సెకండరీ ప్రిజ్మాటిక్ అనేటటువంటిది ఏమో థిన్ వాల్డ్గా ఉంటున్నాయి. ద జెలాటినస్ రింగ్ విచ్ లైస్ బిలో ద వాల్ ఈజ్ విజిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ మాసెస్, రెండు వైపులా కూడా మనకి ఒక ముద్దలాగా కనబడుతున్నాయి జెలాటినస్ రింగ్ అనేటటువంటిది. ద స్పోరోకార్ప్ ఎన్క్లోజెస్ ద టూ ఆల్టర్నేటివ్ రోస్ ఆఫ్ సోరై విచ్ ఆర్ కవర్డ్ బై ద టూ లేయర్డ్ ఇండ్యూసియం. అంటే ఆ సోరై చుట్టూ ఇండ్యూసియం లేయర్ అనేటటువంటిది కప్పబడి ఉంది. లాటరల్స్ బండిల్స్ ఆర్ సీన్ జస్ట్ ఆపోజిట్ టు ద బేస్ ఆఫ్ ద ప్లెజెంటా. ఈచ్ సోరస్ హ్యాస్ ద రిసెప్టికల్ విచ్ బియర్స్ ద సింగిల్ మెగాస్పొరాంజియం ఎట్ ఇట్స్ టిప్ మైక్రోస్పొరాంజియం ఎట్ ఇట్స్ లాటరల్ సైడ్స్ పక్కకుంటున్నాయి. మెగాస్పొరాంజియం విచ్ ఈజ్ ద లార్జర్ ఎన్క్లోజెస్ ద
single megaspore. The microsporangium containing the very small in size, but that bears the many microspores. At the base of the each receptacle is present the placental bundle. The sorus is called graded sorus. This is the horizontal section. పర్పెండిక్యులర్ గా కట్ చేసినప్పుడు లాంగిట్యూడినల్ సెక్షన్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆఫ్ వాల్స్ సింపుల్లీ కాల్ దట్ హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అంటాం. రెండోది వర్టికల్ లాంగిట్యూడినల్ సెక్షన్. దీనిలో అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, అంటే ఇప్పుడు ఏంటి, బద్దల్లాగా విడగొట్టడం, నిటారుగా కంది బద్దల్లాగా విడగొడుతున్నాం అన్నమాట. This is the longitudinal section and parallel to the walls. Vertical longitudinal section అని చెప్పేసి కూడా పిలుస్తామన్నమాట. దీని లోపల చూస్తే ఏ లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే ప్రతి చోట మీకు ఎపిడర్మిసు, హైపోడర్మిసు, జిలాటినస్ షీత్ ఇవన్నీ చెప్పుకుంటున్నాము. ఎపిడర్మిస్, హైపోడర్మిసు ఫస్ట్లోనే చెప్పేసాను కాబట్టి ఇంటర్నల్గా చెప్తున్నాను. A longitudinal section parallel to the wall shows the outermost thick wall as the horizontal section. And a sporocarp wall thick gaane kanapadutundi. Ata epidermis untundi, hypodermis kanapadutu untundi. Ikkada next to the gelatinaceous ring is complete and surround the indusia and mega or microsporangia. అంటే ఇక్కడ ఏది మెగాస్పోరాంజియం ఏది మైక్రోస్పోరాంజియం అంటే పర్టికులర్గా చెప్పలేం, కాకపోతే సైజును బట్టి మనం చెప్పుకోవాలి తప్ప. అందులో మెగాస్పోరాంజియం కనిపించు, మెగా మైక్రోస్పోరాంజియం కనిపించవచ్చు. చూసారా వాల్ వచ్చింది, దాని చుట్టూ ఇందాకైతే పైన కింద మాత్రం జెలాటినేషియస్ రింగ్ కటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, మొత్తం చుట్టూ ఉంది జెలాటినేషియస్ రింగ్. అంటే మన సోరసుల చుట్టూ కూడా ఉంది, ఆ సోరస్ చుట్టూ ఉండి మధ్యలోనేమో ఇండ్యూసియం అంటే పొడవాటి మనకి చిక్కుడు కాయలు ఉంటాయి చూసారా పొడవుగా ఆ విధంగా కనబడుతున్నాయి. దాని లోపల చిక్కుడు గింజలు ఉంటే ఏ విధంగా ఉంటాయో అలాగే ఇక్కడ మైక్రోస్పోరాంజియం అయి ఉండొచ్చు, మెగాస్పోరాంజియం అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అంటే సెంటర్లో ఉండేటటువంటివి మెగాస్పోరాంజియం కింద, చివరిలో ఉండేటటువంటి మైక్రోస్పోరాంజియం కింద చెప్తూ ఉంటారు. బట్ మనం కన్ఫామ్గా చెప్పలేము, బట్ మెగాస్పోరాంజియం ఆర్ మైక్రోస్పోరాంజియం మధ్యలో బాల్స్ లాగా ఉన్నాయి కదా అవే. ఈచ్ సోరస్ కంటెయిన్స్ ఐదర్ మైక్రో ఆర్ మెగాస్పోరాంజియం డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ సెక్షన్. అంటే మనం సైడ్ కట్ చేసామా సెంట్రల్లో కట్ చేసామనే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉంటుందన్నమాట. ఇన్ దిస్ ప్లేన్ ద స్టాక్ బండిల్ అండ్ ద కట్ ల్యాటరల్ బండిల్ ఆర్ విజిబుల్. చుక్కలు చుక్కలుగా కనబడుతున్నాయి కదా అవి, ఆ చుక్కలు చుక్కలుగా కనబడేటటువంటివి స్టాక్ బండిల్, ల్యాటరల్ బండిల్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి మనకి వాల్, ఇక్కడ జిలాటినేషియస్ రింగ్ అనేటటువంటిది ఫుల్గా ఉంది చుట్టూ, దాని మధ్యలో సోరస్ అంటే మెగాస్పోరాంజియం మైక్రోస్పోరాంజియం అని చెప్పేసి ప్రత్యేకించి సెపరేషన్ అనేటటువంటిది లేదు. బట్ ఈచ్ సోరస్ కంటైనింగ్స్ ద ఐదర్ మైక్రో అండ్ మెగాస్పోరాంజియం రెండూ కలిసి ఉంటుంది, కానీ దాన్ని చుడుతూ మాత్రం ఇండ్యూషన్ లేయర్ ఉన్నట్టుగా క్లియర్గా కనబడుతుంది మనకి. జిలేటినేషియస్ రింగ్ ఉంది, ఇండ్యూషన్ లేయర్ ఉంది, లోపల స్పొరాంజియాస్ ఉన్నాయి. దట్ ఈస్ ద మెగా మైక్రో ఎనీవన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్ దిస్ ప్లేన్ ద స్టాక్ బండిల్స్ అండ్ ద కట్ ల్యాటరల్ బండిల్స్ ఆర్ విజిబుల్. ఈ డాట్స్ కింద ఉన్నటువంటి బండిల్స్ లాగా కనబడడం జరుగుతుంది అన్నమాట. This is the vertical longitudinal section part. Manaki. Then vertical longitudinal section part kinda manam mention chesukochu. Next to third one is the transfer section of sporocarp. It is transferred to the flat surface of the sporocarp. Idigo chudandi ikkada. Idi original transfer section annamata. అంటే స్పోరోపార్పు స్టాక్ భాగం ఒక పైపుకి, అప్పర్ పోర్షన్ ఒక పైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. టిఎస్ ఆఫ్ స్పోరోకార్ప్ కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని. దీని లోపల చూస్తే ఇట్ షోస్ ద వాల్ ఆఫ్ స్పోరోకార్ప్ హ్యాజ్ ఎ హారిజాంటల్ సెక్షన్. ద జిలేటినియస్ మాస్ ఈజ్ ప్రామినెంట్ ఆన్ ద డోర్సల్.
అంటే మనకి ఇది పూర్తిగా అన్ని వైపులా కనిపించట్లేదు, డార్సల్ సైజ్ సైడ్ మాత్రమే, డార్సల్ పోర్షన్లో మాత్రమే మనకి జిలేటినస్ రింగ్ అనేటటువంటిది కనబడుతుంది. ఇదిగోండి జిలేటినస్ రింగ్ అనేటటువంటిది ఒక ముద్దలాగా మాత్రం ఇక్కడ ఉంది, మిగిలిన లోయర్ సెక్షన్లో చాలా చిన్నగా లైట్గా ఉంది, ఇక్కడే ఎక్కువగా కనబడుతుంది డార్సల్ పోర్షన్ దగ్గర. ఈ బొమ్మ పెట్టి చూపిస్తే సరిపోతుంది. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే ద జిలేటినస్ మాస్ ఇస్ ప్రామినెంట్ ఆన్ ది డార్సల్ సైడ్ అండ్ లెస్ డిస్టింక్ట్ ఆన్ ది వెంట్రల్ సైడ్, అంటే వెంట్రల్ సైడ్ చాలా చిన్నగా ఉండి డార్సల్ సైడ్ ఎక్కువగా ఉంది. ద టూ సోరై ఆర్ విజిబుల్, ఇక్కడ సోరసెస్ అనేటటువంటివి టూ రోస్లో ఉన్నట్టుగా మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. టూ సోరై ఆర్ విజిబుల్ టువార్డ్స్ ద ఇన్నర్ సైడ్ సిన్స్ దే ఆర్ కవర్డ్ బై టూ లేయర్ ఇండ్యూసియం. ఇండ్యూసియం లేయరు మొత్తం అన్ని సోరస్లకి కలిపి ఒకటే ఇండ్యూసియం లేయర్లా కనబడుతూ ఉంటుంది మనకి, అంటే టూ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉన్నట్టుగా కనబడుతుంది. ద టూ సోరై కంటైనింగ్ ద ఐదర్ మెగా ఆర్ మైక్రోస్పోరాంజియం, అంటే ఇది ఒక్కొక్కటి ఒక సోరై కింద మనకి కనబడుతుంది, దాన్ని చూడుతూ ఇండ్యూసియం లేయర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది. అంటే ఈ మధ్యలో హోల్స్ ఉన్నటువంటి పొడవుగా ఉన్నటువంటి థ్రెడ్లా కనబడుతుంది కదా, అది ఇండ్యూసియం లేయర్. దాని లోపల మనకు సోరస్ అనేటటువంటిది ఉంది, అది మైక్రోస్పోరాంజియమా మెగా స్పోరాంజియమా అనేది చెప్పలేము, రెండు ఉండడానికి చాయిస్ ఉంది. ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద రిసెప్టికల్ డోర్సల్ అండ్ ప్లెజెంటల్ బండిల్స్ క్యాన్ బి సీన్, ఇదిగోండి ప్లెజెంటల్ బండిల్స్, అంటే మీకు మైక్ సెట్ కనబడినట్టుగా కనబడుతూ ఉన్నది, అంటే థిక్ లైనర్ ఉంది కదా, ఇది థిక్ లైన్ కనబడుతుంది కదా, దట్ ఈస్ ద ప్లెజెంటల్ బండిల్స్ అంటాం, అంటే వాస్కులర్ బండిల్స్ సంబంధించినటువంటి భాగము, అవి మాత్రం క్లియర్గా కనబడుతుంది. అంటే డోర్సల్ సైడ్ అయితే డార్క్గా కనబడుతుంది మనకి, వెంట్రల్ పోర్షన్ అనేటటువంటిది చాలా తక్కువగా, అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది స్పోరోకార్ప్ మెన్షన్ చేయడం అన్నమాట. అంటే ఇట్ షోస్ ద వాల్ ఆఫ్ ది స్పోరోకార్ప్ హ్యాస్ ఇన్ హారిజాంటల్ సెక్షన్, ద జిలేటినస్ మాస్ ఈజ్ ప్రామినెంట్ ఆన్ ద డోర్సల్ సైడ్ అండ్ లెస్ట్ డిస్టినెక్ట్ ఆన్ ద డోర్సల్ సైడ్. డోర్సల్ సైడ్ కాదండి ఇది, వెంట్రల్ సైడు రాంగ్ కొట్టేశారు వీళ్ళు. ద జిలేటినస్ మాస్ ఈజ్ ప్రామినెంట్ ఆన్ ద డోర్సల్ సైడ్ అండ్ లెస్ డిస్టినెక్ట్ ఆన్ ది వెంట్రల్ సైడ్. ద టూ సోరై ఆర్ విజిబుల్ టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్ సింగిల్ దే ఆర్ కవర్డ్ బై ద టూ లేయర్ ఇండ్యూసియం. ఇండ్యూసియం లేయర్ క్లియర్గా కనబడుతుంది, పొడవుగా గీతల్లాగా రెండు మధ్యలో గీసున్నాయి చూసారా, అదే ఇండ్యూసియం లేయరు. ద టూ సోరై కంటైనింగ్ ద ఐదర్ మెగా ఆర్ మైక్రోస్పోరాంజియం, ఏమైనా ఉండొచ్చు. ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద రిసెప్టికల్ డోర్సల్ అండ్ ప్లెజెంటల్ బండిల్స్ కెన్ బి సీన్, ప్లెజెంటల్ బండిల్ డార్క్ గీతలా కనబడుతుంది కదా, అదే భాగం అన్నమాట. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్పోరోకార్ప్. అంటే జనరల్గా అయితే మనం ఏదో ఒకటి ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ఈ స్పోరోకార్ప్ గురించి మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పోరోకార్ప్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ డయాగ్రామ్స్ వేసి ఈ త్రీ పాయింట్ ఆఫ్ వ్యూస్ గురించి రాయాలన్నమాట. హారిజాంటల్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అని ఒకటి, వర్టికల్ లాంగిట్యూడినల్ సెక్షన్ అని, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్పోరోకార్ప్ అని, ఈ మూడింటి గురించి రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ సెక్షన్ ఆఫ్ ద స్పోరోకార్ప్ ఎస్ఏ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఆఫ్ ద స్పోరోకార్ప్, దిస్ ఈజ్ ద షార్ట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. అంటే స్పోరోకార్ప్ గురించి విడిగా అడిగినప్పుడు షార్ట్కి అడుగుతూ ఉంటారు, ఎస్ఏకి అడిగినప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పోరోకార్ప్ అడుగుతూ ఉంటారు. అందువలన 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. పీటీఓల్ ఆఫ్ అనాటమీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, దిస్ ఈజ్ ద, దీంతో మీకు ఏమవుతుంది, ఇంటర్నల్ అనాటమీ పూర్తయిపోయింది, స్పోరోకార్ప్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చరు ఎక్స్టర్నల్ మార్ఫాలజీ రెండు అయిపోయినాయి.
తర్వాత ఈ స్పోరోకార్ప్ నుంచి మనకి మేల్ ఫీమేల్ గ్యామిటోఫైట్స్ అనేటటువంటివి ఏ విధంగా అంటే స్పోర్ ప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మేల్ అండ్ ఫీమేల్ గ్యామిటోఫైట్స్ ఏ విధంగా వస్తాయి, ఆ తర్వాత ఫర్టిలైజేషన్ జరిగి మనకి ప్లాంట్ బాడీ ఫార్మేషన్ జరిగేది, దాంతో మనకి లైఫ్ సైకిల్ పూర్తవుతుంది అన్నమాట. ఓకేనా? రిమైనింగ్ అంటే మేల్ ఫీమేల్ గ్యామిటోఫైట్ డెవలప్మెంట్ అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే, యూట్యూబ్లో మాత్రం ఈ క్లాసెస్ని బాగా వాచ్ చేయండి, వాచ్ చేసి డయాగ్రామ్స్ బాగా డ్రా చేసుకోండి.